వెల్కమ్ టు అవర్ ఛానల్. తులారాశి వారికి వచ్చేటటువంటి రోజులలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని మనం పరిశీలించినట్లయితే 2020 ఆగస్టు నెల నుంచి కూడా ఈ యొక్క తులారాశి వారి యొక్క అదృష్టము పంట పండబోతుందని చెప్పుకోవచ్చు. అంటే తినబోతే రుచి ఎందుకు అనేటటువంటి సామెత అనేది ఉంది. అలాగా అనుభవిస్తూ కూడా తొందరపాటు పడటం దేనికి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే అంతటి అద్భుతవంతమైనటువంటి గ్రహస్థితి ఈ యొక్క తులారాశి వారికి ఆగస్టు మాసం నుంచి కూడా ఉండబోతూ ఉంది. అన్ని కూడా శుభాలే, సర్వ శుభాలు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దానికి తోడుగా పాప గ్రహంగా చెప్పుకునేటువంటి గురు బలము కూడా సువర్ణ మూతిత్వం తోటి ధనురాశి యందు తృతీయ స్థానమునందు సర్వ శుభాలను కూడా కలిగింపు చేస్తూ ఉన్నాడు. అసలు దైవ పరంగా చెప్పుకునేటువంటి గురు బలం కనుక అనుకూలంగా ఉన్నట్లయితే లక్ష గ్రహ దోషాలు అయినా సరే ఎడమ చేతితో పక్కకు నెట్టేసి సర్వ శుభ కార్యాలు కూడా చేసుకునేటటువంటి అవకాశాలు కల్పిస్తాడని మనకు శాస్త్రాల ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాయి. అటువంటి సువర్ణమూర్తిగా ఉండేటటువంటి గురు బలము పరిపూర్ణంగా పుష్కలంగా ఉన్నటువంటి కారణం చేత అసలు ఈ యొక్క తులారాశి వారికి మీ యొక్క మాట కోసము, ఈ యొక్క ఫలితము కోసము, మీరు చెప్పేటటువంటి విషయాల కోసము ఎంతో మంది పెద్ద పెద్ద వ్యక్తులు కూడా మీరు ఏం చెప్తారా అని ఎదురు కాసు కూర్చునేటువంటి అవకాశాలు, మీ యొక్క సలహా తీసుకోవటం కోసము మీరు చెప్పేటటువంటి విషయాలను శ్రద్ధతో ఆలకించి అందరూ కూడా మీకు ఓటు వేసేటటువంటి అవకాశము అన్ని రంగాల యందు కూడా ఉండేటటువంటి యొక్క తులారాశి వారికి ఇటువంటి అద్భుతమైనటువంటి సూచనలు కల్పిస్తూ ఉన్నాయి. మీ యొక్క సలహాలు సూచనలు తీసుకోకుండా ఎవరు కూడా ముందుకు వెళ్లరు అని అంటే కనుక మీరు ఆశ్చర్యపడనవసరమే లేదు. అటువంటి గ్రహాల యొక్క స్థితి అనేది మీకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీకు రవి కూడా లాభాధిపతి దశమ క్షేత్రమందు బుధునితో కూడా కలిసి సర్వ శుభాలను కూడా కలిగించబోతూ ఉన్నాడు. తరువాత 18వ తేదీ దాటిన తరువాత బుధుడు రవి కూడా లాభస్థానాలలో సింహరాశి యందు సింహరాశి నాథుడు రవి కూడా సంచారం అనేది చేస్తూ లాభాధిపతి అయ్యి స్థానమునందు బుధుడు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కలుగజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మీకు చెప్పుకోదగినటువంటి విషయం ఏమిటంటే కనుక ఒక శని భగవానుడు మాత్రం అర్ధాష్టమంలో స్వక్షేత్రమునందు ఉన్నప్పటికీ కూడా కించిత్ ఇబ్బందులను కలిగిస్తాడని చెప్పుకోవచ్చు. రాహుకేతువులే కాని గురువే కాని సర్వ శుభాలు కూడా అన్ని గ్రహాలు కూడా శుక్రుడితో కూడా కలిసి అన్ని రకాలైనటువంటి శుభాలు లాభాలను కలిగిస్తూ ఒక శని మాత్రము లోహమూర్తిగా అర్ధాష్టమంలో ఉండేటటువంటి శని ద్వారా మాత్రమే చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా శని తులారాశి వారికి లాభకారక గ్రహం కూడా కాబట్టి ఇక్కడ మీకు చతుర్మాస యోగం కూడా కలిగించేటటువంటి యోగం కూడా కనిపిస్తూ ఉంది. ధన స్వక్షేత్రమందు మిత్రరాశి అందు ఉన్న మిత్రగ్రహం కూడా కాబట్టి మంచి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా పాపగ్రహం కూడా కాబట్టి పాప ఫలితాలను కూడా ఇస్తాయి కాబట్టి ఒక శనికి సంబంధించినటువంటి దోష పరిహారాలు కనుక చేయించుకోగలిగినట్లయితే తులారాశి వారికి జీవితము చాలా నూరేళ్ల పంటగా ఉండబోతూ ఉంది. అంటే ఆయువు, ఆరోగ్యము, అభివృద్ధి, ధనము, ధాన్యము, సంతానము, కీర్తి, వృద్ధి, సన్మాన సర్కారాలు అన్ని రకాలుగా కూడా అభివృద్ధి కనిపిస్తుంది. కాబట్టి కించిత్ ఏ మూలన కూడా వెతికినా కూడా ఇబ్బందులు, సమస్యలు అనేవి ఏమాత్రం కూడా కనిపించవు. ఆగస్టు నెల అంతా కూడా వీరికి ఎంతో అద్భుతంగా ఉంది. మాసం మధ్యలోనే కాదు 18వ తేదీ దాటిన తర్వాత వీరికి అభివృద్ధి అనేది మరింత మెరుగుపడబోతూ ఉంది. కుజుడు సప్తమాది సప్తమ క్షేత్రమందు రాహువుని చూస్తూ ఉన్నప్పటికీ కూడా కించిత్ గురుడు భార్యాభర్తల మధ్య అవగాహన లోపాన్ని కలిగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా గురు బలం అనేది బాగా ఉన్నటువంటి కారణం చేత అటువంటి లోపాలన్నీ కూడా సవరించబడుతూ ఉంటాయి. అంటే మీకు ఎప్పుడైతే దైవ బలం అనేది బాగా అనుకూలంగా ఉందో దోషాలు కూడా సవరించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ మూర్తివంతులైనటువంటి కారణం చేత, మిత్రగ్రహాలు అయినటువంటి కారణం చేత ఇది మనకి ప్రత్యేకంగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం. కాబట్టి కుజుడు సప్తమ స్థానంలోనికి మారేడు కదా అని చెప్పేసి భార్యాభర్తల మధ్య ఎక్కడైనా మిస్అండర్స్టాండ్స్ వస్తాయేమో, ప్రేయసీ ప్రియుల మధ్య చిన్న చిన్న పొరపాట్లు వస్తాయేమో, గొడవలు తాపాలు ఏమైనా మొదలవుతాయని భయపడిన అవసరం లేదు. ఇక్కడ అన్ని రంగాల వారికి యొక్క తులారాశి వారికి అద్భుతవంతమైన ఉజ్వలమైన దేవీప్యమైనటువంటి భవిష్యత్తు అనేది ఉండబోతూ ఉంది. బంగారు భవిష్యత్తు మీ యొక్క కీర్తి,
ఇతి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కూడా కొన్ని తరాల వారు గుర్తుంచుకునేటటువంటి అవకాశాలు కూడా కలిగేటటువంటి అద్భుతవంతమైనటువంటి రోజులు ఈ యొక్క రాశి వారికి కలగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో కనుక చూసుకుంటూ ఉన్నట్లయితే రాజకీయ నాయకుల యొక్క జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా కనిపిస్తూ ఉంది. అసలు రాజకీయంలో ఉండేటటువంటి ఈ యొక్క తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఎంతో ఉన్నతవంతమైనటువంటి శిఖరాలు అధిరోహించేటటువంటి అవకాశం, మీ యొక్క కీర్తి ప్రతిష్టలు చిరకాలము శాశ్వతంగా స్థిరంగా ఉండిపోయేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అటువంటి ముఖ్యమైనటువంటి పనులు, ముఖ్యమైనటువంటి స్థిరమైనటువంటి అభివృద్ధి, మీ యందు ప్రజలకు ఉండేటటువంటి అభిమానము, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా యోగించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అసలు అన్ని రంగాల వారికి కూడా ఉంది. ఉద్యోగస్తులకు ఉంది, వ్యాపారస్తులకు ఉంది, వ్యవసాయదారులకు ఉంది, దంపతులకు ఉంది, పిల్లలకు, ఇలా అన్ని రంగాల వారికి కూడా సమస్తమైనటువంటి యోగ్యతలు, అన్ని రంగాలకు చెందినటువంటి వారికి వృత్తి వ్యాపార వ్యవహారాల ఎంతో అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి తులారాశి వారు ఈ యొక్క విషయంలో చాలా సంతోషపడవచ్చు, చాలా ఆనందంగా కూడా ఉంటారు. ప్రతి పని కూడా ప్రారంభం చేసే ముందు ఈ యొక్క తులారాశి వారు ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. తులారాశి వారు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక ముఖ్యంగా హనుమంతుని యొక్క ఆరాధన మాత్రం మానవద్దు. అర్ధాష్టమంలో శని మీకు లోహమూర్తిత్వంతో సంచారం చేస్తూ ఏదో రకంగా ఇబ్బందులను, మాతృమూలక క్లేశాలను కలిగిస్తూ ఉంటాడు. తల్లికి అనారోగ్యము వచ్చేలా చేసే అవకాశము కనిపిస్తూ ఉంది. తల్లి ద్వారా కూడా ఆస్తిపాస్తులు వచ్చే అవకాశము కనిపిస్తుంది. అదే విధంగా తల్లి ద్వారా ఆస్తిపాస్తులు ఆటంకాలు కూడా పరిగెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండు రకాలైనటువంటి ఫలితాలు కూడా శని ద్వారా కూడా ఈ యొక్క తులారాశి వారికి కనిపిస్తూ ఉంది. తల్లి ద్వారా యోగము ఉంది, అవయోగము కూడా ఉంటూ ఉంటుంది. దైవ బలము అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అవయోగం కూడా యోగంగా మారేటటువంటి అవకాశము ఉన్నప్పటికీ కూడా కొంతమంది వ్యక్తుల యొక్క జాతకాలలో శని కనుక అనుకూలంగా లేకపోయినట్లయితే తులారాశి వారికి ప్రత్యేకించి అభిమానించేటటువంటి గ్రహం, చాలా అనుకూలవంతమైనటువంటి గ్రహము శని కూడా. కాబట్టి ఈ యొక్క శని చతుర్థ స్థానమునందు వాహన ముద్రాధికార యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు, గృహ సౌఖ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. చాలా కాలంగా ఇల్లు కానీ వాహనాలు కానీ ఏదైనా కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. అటువంటి కోరికలు ఉన్న వారికి ఆ కోరికలు నెరవేర్చే అవకాశము కనిపిస్తూ ఉంది. కాకపోతే కొంతమంది విషయాలలో బాగా డిలే కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి రెండు రకాల ప్రభావాలు శని ద్వారా కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కూడా మీ యొక్క జాతకాలలో ఉన్నప్పటికీ కూడా గోచారంలో ఎటువంటి బలమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు నడుస్తూ ఉన్నటువంటి కారణం శనికి సంబంధించి, కుజుడికి సంబంధించి, రెండు గ్రహాలకు సంబంధించి దోష పరిహారాలు చేయించుకుని సుందరకాండ పారాయణం చేయటం వలన, అదే విధంగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం వలన, ప్రతి శనివారము కూడా హనుమంతుడికి తమలపాకులు గంధంతో పూజ చేయించుకోవటం వలన, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయించుకోవటం వలన ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూలత మీకు కలిగి ఎంతో అద్భుతంగా యోగవంతంగా ఉండబోతూ ఉంది. యొక్క భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉండబోతూ ఉంది. రాశి వారికి రాబోయే కాలం అంతా చాలా ఉన్నతవంతమైన ఉజ్వల భవిష్యత్తు ఉండబోతూ ఉంది. వీరు జీవితాంతం కూడా అర్ధాష్టమ శని దోషం నుంచి కూడా తప్పించుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరింత ఉపయోగాలు తులారాశి వారిలో కలగబోతున్నాయని చెప్పవచ్చు. ఈ యొక్క ఆగస్టు మాసం నుంచి కూడా ఆశించినటువంటి ఫలితాలు ఈ రాశి వారిలో ఎక్కువగానే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్లుగా ఉద్యోగస్తులే కానీ, వ్యాపారస్తులకే కానీ, వ్యవసాయదారులకే కానీ, ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఆశించినటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. మీకు అఖండమైనటువంటి ధన లాభాలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు లేకపోలేదు. మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా ధనాన్ని సంపాదించేటటువంటి అవకాశం, ధన లభ్యత వచ్చేటటువంటి అవకాశం ఒక రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశము లేకపోలేదు. ఎప్పటి వరకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధంగా బంధుమిత్రాదులతో కలిసి ఉండే అవకాశము కనిపిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా. కాబట్టి పెళ్లిళ్ళు కానీ, వ్యవహారాలలో కానీ మీ యొక్క సహాయ సహకారాలు కొంతమంది ఆశించడం, వారికి మీరు సహాయ సహకారాలు అందించడం జరిగే అవకాశాలు లేకపోలేదు. మీకు కీర్తి గౌరవ మర్యాదలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రాజదర్శనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు మిమ్మల్ని పెద్దవాళ్ళు దర్శనం చేసుకోవడం కానీ, మీరు పెద్దవాళ్ళని దర్శనం చేసుకోవడం కానీ జరిగే అవకాశాలు లేకపోలేదు. ఇది చాలా శుభ పరిమాణంగా ఉంటుంది. ఒక తులారాశి వారికి ఉన్నత వర్గాలతో
అండదండలు పరిచయాలు కూడా ఏర్పడతాయి. మీకు బాగా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి. ఎప్పుడైతే మీకు రాజదర్శనం కలిగిందో మీకంటూ ప్రత్యేకమైనటువంటి కీర్తి, గుర్తింపు, గౌరవ మర్యాదలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఏదైనా ఒక కంపెనీలో ఉద్యోగం చేసుకున్నట్లయితే మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది. ఆ యజమానిని మీరు కలిసే అవకాశము కానీ, ఆ యజమాని కంట్లో మీరు పడటం కానీ, ఎటువంటి సంప్రదింపులు కూడా జరగటం కానీ, ఇలాంటి ఎన్నో అవకాశాలను మీకు రాబోతూ ఉన్నాయి. రాజమార్గంలో రాజదర్శనం మీకు తప్పకుండా కలుగుతుంది. రానున్న దత్త ఒక అద్భుతమైనటువంటి కాలం అని చెప్పాలి ఈ యొక్క తులారాశి వారికి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.